ఇంకా కొంతమందిలో ఏదో ఒక ఆశ, ఇంకా ఉండనే ఉంది ఆ ఆశ, పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ స్టార్ అవుతాడని వారు అనుకుంటూ ఉన్నారు. అందున రాజకీయాల్లోకి రావాలన్న ఉత్సాహంతో ఉన్నవారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక కన్నేశారు. తెలుగుదేశంతో విసిగిపోయో వైకాపా దగ్గర తమకు ఛాన్స్ లేదనుకున్న వాళ్ళు, కొత్తగా వస్తున్న వాళ్ళు పవన్ మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనలో కూడా ఏర్పాట్లకు కొంతమంది అవస్థాయకులు ఖర్చులు కూడా పెట్టుకున్నారు, ఫ్లెక్సీలు వేయించారు. జనసేన పార్టీలో ఒక సీట్కు ఖర్చు చేసుకోవాలని వారు ఆశించారు. అయితే వాళ్ళందరికీ పవన్ జలకే ఇచ్చాడని చెప్పారు. జనసేన అంటే అదేదో ప్రత్యామ్నాయ వేదిక అవుతుందని, కనీసం ప్రజారాజ్యంలా ఉంటుందని, ఏదో తమ లక్ను ట్రై చేసుకోవచ్చని కొంతమంది అనుకుంటుంటే పవన్ వాళ్ళెవరికి ఆ ఛాన్స్ ఇచ్చేలా లేడు. అనంతపురం పర్యటనకు వెళ్ళి రాజకీయాన్ని ఉరుతులే తీస్తాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం నేతలను కలిశాడు. అనంతకు వచ్చిన పవన్ను వారు కలవడం కాదు, కానీ వాళ్ళనే పవన్ వెళ్ళి కలిశాడు. ఇది చాలదా, జనసేనకు కనీసం మరో ప్రజారాజ్యం సీన్ కూడా లేదని తెలియచెప్పడానికి. తెలుగుదేశం పార్టీ వాళ్లకు తోకగా ఉండడం తప్ప పీకే చేసేది ఏమీ లేదని స్పష్టత వచ్చింది. దీంతో పవన్ను ఏదో ప్రత్యామ్నాయమే అనుకున్న వాళ్ళు ఇప్పుడు అవాక్ అవుతున్నారు.